క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభినందనలు. సామాన్య కాల 33వ మంగళవార వాక్యాంశానికి స్వాగతం. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకి తెలియచేస్తున్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే, దేవుని రాక కోసం మనం నిరీక్షిస్తే దేవుడు మనకిచ్చేటటువంటి రక్షణ మనకి తప్పకుండా లభిస్తూ ఉంది అని. ఈనాటి సువిశేషాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 19వ అధ్యాయంలో మొదటి 10 వచనాలని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జక్కయ్య క్రీస్తుని ఆహ్వానించడం, క్రీస్తు ప్రభువే స్వయంగా జక్కయ్య ఇంటికి వెళ్ళడం, జక్కయ్య తన కుటుంబం అంతా రక్షణ పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఎరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆ ఎరికో పట్టణం గుండా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, సుంకరుల్లో గొప్పవాడు ప్రముఖుడైనటువంటి జక్కయ్య అని పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. మనం కూడా మన గ్రామాలలో పట్టణాలలో చూస్తూ ఉంటాం, మన ప్రాంతాలలో ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తుల్ని, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు కొద్దో గొప్ప స్తోమత కలిగి ప్రజలలో ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తుల్ని ప్రముఖులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆనాడు సుంకరుల్లో ప్రముఖుడైనటువంటి జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తి, ధనికుడైనటువంటి ఒక వ్యక్తి, ఎరికో గుండా వెళుతున్నటువంటి క్రీస్తు ప్రభువును చూడాలని ప్రయత్నం చేశాడు. మొట్టమొదటి విషయం, ఆయన క్రీస్తును చూడాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన పొట్టివాడవటం చేత, ఎత్తు తక్కువగా ఉండటం చేత, క్రీస్తు ప్రభు వెళుతున్నటువంటి మార్గంలో జనసమూహం ఎక్కువగా ఉండటం చేత ప్రభువును చూడటం జక్కయ్యకి సాధ్యం కాలేదు. అయినా జక్కయ్య తనకున్నటువంటి తెలివితేటలతో ముందుకు పరిగెత్తుకుని వెళ్ళి ఎలా అయినా క్రీస్తు ప్రభువును చూడాలని ఆ త్రోవలో ఉన్నటువంటి ఒక మేడి చెట్టునెక్కి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తూ, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచి తిని అని చెప్పాను. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువుని చూడాలని జక్కయ్య ప్రయత్నం చేస్తున్నాడు. తనలో ఉన్నటువంటి ఆశను బట్టి, తనకున్నటువంటి ఆ వాంఛను బట్టి ఎలాగైనా క్రీస్తు ప్రభువుని చూడాలి అని జక్కయ్య అనుకుంటే, క్రీస్తు ప్రభువే స్వయంగా జక్కయ్యతో చెప్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరాము, ఈరోజు నేనే నీ ఇంటిలో ఉండాలని అనుకుంటూ ఉన్నాను. ఎంత అద్భుతం చూడండి. దేవుని వైపు మనం ఒక్క అడుగు వేస్తే దేవుడు మన వైపు 100 అడుగులు వేస్తాడు. దేవుణ్ణి చూడాలనే ఆశ నీకుంటే, నీతో కలిసి ఉండాలనేటటువంటి ఆశ దేవునికి ఉంటుంది. ఆ విధంగా జక్కయ్య క్రీస్తు ప్రభువుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి క్రీస్తు ప్రభువు ముందు నిలువబడి ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే దానికి 4 రెట్లు నాకున్నటువంటి సంపదనిచ్చి వేస్తా, నాకున్నటువంటి ఆస్తిలో సగభాగాన్ని పేదలకు దానం చేస్తా. జక్కయ్య అంటే సుంకరి, సుంకరి అంటే ఆ పన్ను ఆ కాలంలో వసూలు చేసేటటువంటి వ్యక్తిగా మనం పరిగణిస్తాం. రూపాయి వసూలు చేయాల్సిన కాడ 4 రూపాయలు, 100 వసూలు చేయాల్సిన దగ్గర 400 500 ఇట్లాగ అన్యాయంగా వసూలు చేసినటువంటి జక్కయ్య, క్రీస్తు ప్రభు తనతో ఉండేటప్పటికీ తన జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుని ఉనికి, దేవుని సన్నిధి మనతో ఉంటే మన జీవితంలో స్వచ్ఛందంగా మార్పు వస్తుంది. మన జీవితంలో మనకు తెలియకుండానే ఆ మార్పును దేవుడు కలుగజేస్తాడు. అలా మార్పు కలగాలంటే దేవుడు మనతో ఉండాలి, మనం దేవునితో ఉండాలి. క్రీస్తు ప్రభు అంటున్నాడు. అప్పుడు జక్కయ్యతో, అందుకు యేసు నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఎలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్యతో పాటు జక్కయ్య ఇంటి అంతటికీ కూడా దేవుడు రక్షణను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని ప్రకటిస్తూ ఉన్నాడు బాహాటంగా. దర్శనా గ్రంథంలో
మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తే, జయమును పొందిన వారందరూ ఇట్లే దవళ వస్త్రధారులయ్యెదరు, సజీవుల గ్రంథము నుండి వారి నామములను తొలగింపను, నా తండ్రి దేవుని సమక్షమున ఆయన దూతల సముఖమున వారు నావారని బాహాటముగా ప్రకటించేదను. క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట, జయమును పొందిన వారందరూ అంటే మీ జీవితాన్ని మార్చుకొని రక్షణను పొందిన వారందరూ, దేవుణ్ణి అంగీకరించిన వారందరినీ దూతల సమక్షంలో తండ్రి సమక్షంలో వీళ్ళందరూ నావాళ్ళని బాహాటముగా ప్రకటిస్తానని చెప్తూ ఉన్నారు. ఈరోజు జక్కయ్యను క్రీస్తు ప్రభు అబ్రహాము కుమారుడిగా ప్రకటిస్తూ ఉన్నాడు, ఆ ఇంటికి రక్షణను ప్రకటిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, జక్కయ్య క్రీస్తును చూడాలనేటటువంటి చిన్న ఆలోచనను బట్టి, ఆ చిన్న కోరికను బట్టి దేవుడే తన ఇంటికి వచ్చి అతిథిగా ఆ ఇంటికి వెళ్ళి రక్షణనిచ్చాడు. మరి దేవుణ్ణి చూడాలనే ఆశ మీలో నాలో ఉందా? అటువంటి ఆశ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన దగ్గరకు వస్తాడు. జకైకి ఇచ్చినట్లు మనకి కూడా రక్షణనిస్తారు, మన కుటుంబాన్ని కూడా రక్షిస్తారు, మనల్ని కూడా అబ్రహాము కుమారులుగా అంటే దేవుని కుమారులుగా బాహాటంగా క్రీస్తు ప్రభు ప్రకటిస్తానని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం మన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఉనికి కలిగి దేవునితో కలిసి జీవిస్తే మార్పు కలిగినటువంటి జీవితం, మారినటువంటి జీవితం మన సొంతమవుతుంది. దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. జక్కయ్యకు రక్షణనిచ్చినటువంటి దేవుడు నీకు నాకు మనందరికీ రక్షణనివ్వాలని, అటువంటి రక్షణలో మనందరం సదాకాలం జీవించులాగు ఆ దేవుడు మనకు తోడ్పాటును అందించాలని ఆ దేవాతి దేవుణ్ణి హరిదిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.